कोमరం భీం जिल्ला రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని శ్రీ ప్రసన్న పరమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఆలయ చైర్మన్ రంగు మహేష్, సర్పంచ్ సోమశేఖర్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు। మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ ముక్కంటి దేవదేవుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఆవరణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెబుతున్న చైర్మన్ రంగు మహేష్ తో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్। రెబ్బెన మండలం నంబాలకు సంబంధించి మరి ఇక్కడ ప్రసన్న పరమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి గాంచింది। ఈ ఆలయానికి సంబంధించి ఈ జాతర ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు। మనతోటి మరి గుడి చైర్మన్ గారు ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాం ఈ సంవత్సరం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, మరి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి సార్, అసలు ఈసారి జరగబోయే శివరాత్రి ఉత్సవాలను ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరగబో స్వామివారి కళ్యాణం మరియు జాతర మహోత్సవానికి భక్తులు సుమారు 60 నుంచి 70,000 మంది వరకు ఇక్కడ భక్తులు వస్తారు। వారికి సౌకర్యార్థం కోసం మేము ఇక్కడ వారికి మంచినీటి వసతి కానివ్వండి, మరియు రవాణా వసతి కానివ్వండి, మరియు బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది। ఆసిఫాబాద్ డిపో నుంచి మరి కాకినాడ డిపో నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది, మరియు వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది। ఇక్కడ వచ్చే భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ నుంచి కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు। వీఐపీలు వచ్చినప్పుడు కొంతమంది భక్తులకు ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో వీఐపీలు వచ్చినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓన్లీ మన మెట్ల స్టాండ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది। వారికి మేము అందరం కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మరియు స్థానిక మా యొక్క ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే గారు ఒక 3 లక్షల రూపాయలు ఈ యొక్క వంటశాల షెడ్డుకు కూడా అందించడం జరిగింది। మరియు ఆలయ కమిటీ నుంచి ఒక 3.5 లక్షలు, మొత్తం 6.5 లక్షలతోటి ఈ యొక్క వంటశాల షెడ్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది। కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా మరియు ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మనం ఏదైతే ఈ నంబాల గ్రామ పంచాయతీ పరిధిలో వెలిసినటువంటి ఈ ప్రసన్న పరమేశ్వర ఆలయం ఏదైతే ఉందో 1954లో ఇక్కడ మైదం లక్ష్మయ్య అనే వ్యక్తికి ప్రత్యక్షం కావడం జరిగింది। తద్వారా గ్రామస్తులందరూ కూడా కలిసి మన గ్రామంలో ఇంత పవిత్రమైనటువంటి శివాలయం వెలవడం, శివుడు ప్రత్యక్షం కావడం ఇవన్నీ మన అదృష్టంగా భావించి మా గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ గుడి నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది। తద్వారా ఏదైతే ఇక్కడ కొలిచిన వారికి కొంగు బంగారంగా, ఎవరికైతే పాపం చాలా విషయాలలో ఏంటంటే పిల్లలు ఎవరికైతే లేరో వాళ్ళందరికీ కూడా మా శివాలయం కాడ వచ్చి ఎవరైతే మొక్కులు తెచ్చుకుంటారో వాళ్ళందరికీ పిల్లలైనటువంటి ఎంతోమంది వీఐపీలు కానివ్వండి, మామూలు ప్రజలు కానివ్వండి, అందరూ కూడా నిదర్శనంగా నిలిచి వాళ్ళే వచ్చి ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయం। కాబట్టి దాన్ని దినదిన అభివృద్ధిగా ఊట్నూరు పాత రవీందర్ షావు గారు అని ఆయన ఒక భక్తుడు, వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ మొక్కుకోవడం వల్ల వాళ్ళ పిల్లల సంతానం కలిగితే వాళ్ళు కూడా గుడి నిర్మాణానికి విపరీతంగా సహకరించి అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ చేయాలని చెప్పి మా గ్రామస్తులను కూడా మోటివేట్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా ఆయన వెహికల్తో తీసుకొచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అప్పుడు స్టార్ట్ చేసిన అన్నదానం ఇప్పుడు మా గ్రామస్తుల సహకారంతో మా కమిటీ ఏదైతే ఉందో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒక కమిటీ మేము వేస్తాం। ఇది ఎవరైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటారో ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవ కమిటీలు ఇవి మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ అండర్లో మేము కమిటీలు వేస్తూ ఉంటాం। కాబట్టి గుడి ముంగట మేము రోడ్ వేయడం జరిగింది గ్రామ పంచాయతీ తరఫునే। అదేవిధంగా కోలక్ష్మి గారు ఉండగా డిఎంఎఫ్టీ నిధుల నుండి జడ్బీ రోడ్ నుండి మళ్ళీ శివాలయం రోడ్ వరకు అప్పుడు కూడా మేము ఒక బైపాస్ రోడ్ వేయడం జరిగింది। ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండబెట్టెలు గారు పాపం ఆయన కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఇమ్మీడియట్గా ఇంకొక బైపాస్ కూడా కావాలి, దీనికి ట్రాఫిక్ ఆంక్షలు ఫ్యూచర్లో రావద్దు అని చెప్పి ఆయన కూడా మొన్ననే ఒక నెల రోజుల క్రితం మళ్ళీ ఆయన కూడా ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ 3వ రోడ్డు కూడా వేయడం జరిగింది। ఇప్పుడు ప్రస్తుతానికి సింగరేణి ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు ప్రతి ఇయర్ చేసినట్టే ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారి చొరవతోటి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ మేడం గారి చొరవతోటి వాళ్ళు కూడా ఏ మేరకు మేమైతే అడుగుతామో ఆ మేరకు వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు। ప్రతి సంవత్సరం వస్తారా? ఎవరెవరు వచ్చారమ్మా మీ ఇంట్లో వాళ్ళంతా? ఎవరెవరు? అమ్మ, అక్క వాళ్ళు, వదినలు, మర్దాన్లు, కొడుకు మొక్కుకుంటా వచ్చి మీరు ఈ ఒక జాతర కూడా జరుగుతుంది ఇక్కడ దేవుని సందర్శించుకుంటే మీకు ఎలా ఉంది? మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం. మేము కాగజ్నగర్ నుంచి వచ్చినాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి బోనాలు పోసుకొని ఆ పూర్ణాపాలు అవి అన్నీ వేసుకొని దేవునికి సమర్పించుకొని ఇక్కడ మొక్కుబడి ముడుపులు ఏమైనా ఉన్నా కూడా కట్టేసుకొని